ఈ కల్పు ముక్కలు ఈ గడ్డి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి తన విధానాన్ని మార్చుకుంటూ దాడి చేస్తున్నాయి. ఎన్నోసార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, వీటిని ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది. వరి పంటను కాపాడేది ఏదీ లేదు. ఇప్పుడు ఈ పెరుగుతున్న ధరల వల్లే అంతా వదులుకోవాల్సి వస్తుంది. అలసిపోయాను. ఇలా ఉండవచ్చు మీ భవిష్యత్తు. మనం అంతా ఇలాంటి కలలే కంటూ ఉంటాము. మన పొలం అంతా పచ్చని పంటే ఉండాలని, కలుపు మొక్కలు ఉండకూడదని. కలుపు మొక్కలు నియంత్రించడంలో ఒక కొత్త విధానం తీసుకెళ్తుంది మనల్ని బరువెక్కిన మనసు నుండి పరమానందం వైపు. నమ్మబుద్ధి కావడం లేదు కదా? మరైతే రండి వర్తమానంలోకి, మీకు వివరంగా చెప్తాను. చీకటి తెలిసిరానంత వరకు వెలుగు యొక్క విలువేంటో మనకి తెలియదు. నేను వరి పంటలో కలుపు నియంత్రణల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించా. ఆసక్తికరమైన ఉపాయం చెప్తాను, నేనది చేసి చూశా. నేను కూడా మీలో ఒకడిని. ఈ ఒత్తిడి అనేది ఓర్చుకోలేనంతగా పెరిగిపోయింది. కానీ చీకట్లు ఎంత ముట్టడి చేసినా వెలుగులు తప్పక వస్తాయి. ఏ కలుపు మొక్కల నాశిని ఉపయోగిస్తున్నప్పుడైనా మనకి అనుమానం తప్పకుండా కలుగుతుంది. నేను కూడా నోవిక్సిడ్ గురించి విన్నప్పుడు నాకు కూడా అనుమానమే కలిగింది. కానీ నాకు తెలుసు, నోవిక్సిడ్ ఆవిష్కరించిన వారు ఉపాదనకర్తలు కోర్టేవా అగ్రి సైన్స్ అని. అంతే, ఎప్పుడైతే నాకిది తెలిసిపోయిందో అప్పుడు నిశ్చింతగా ఉండిపోయా. ఇంతేకాకుండా ఇంకా నాకు తెలిసిందేమంటే, గత కొన్ని ఏళ్లుగా ఏ విధంగానైతే వాల్యూ డెమోనిస్ట్రేషన్ ద్వారా దీనిని పరీక్షించబడుతోందని. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు. అందుకే నేను ఎంచుకున్నాను నోవిక్సిడ్. ఎలాగైతే నేను ముందుకు పోయానో నన్ను చింతలు వెంటాడాయి. ఈ పని నాతో అవుతుందా లేదా అని. కానీ ఆశ్చర్యం ఏమంటే, నోవిక్సిడ్ 3 రోజుల్లోనే చాలా వేగంగా ప్రభావాన్ని చూపిస్తూ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కానీ నా చింతలు ఇప్పటికీ దూరం కాలేదు. చూడండి, ఎప్పుడైతే మొండి రకం కలుపు మొక్కలు అనగా నీటి తుంగ ఇంకా ఇతర రకం కలుపు మొక్కలని నియంత్రణ చేయడంలో విజయం పొందలేదో అప్పటి వరకు దాన్ని విజయం అనలేము. కలుపు మొక్కల నాశిని సరిగా పనిచేయకపోవడం అనేది ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. వేరువేరు మందుల ఖర్చులు, ట్యాంక్ మిక్స్ ఇంకా చేతి కలుపుల ఖర్చుల నుండి ఆ దేవుడే రక్షించాలి. ఇంకా దీనికి దీటుగా నోవిక్సిడ్ ఒక్కొక్కటిగా మనసులోని అన్ని ఒత్తిడులు తీర్చేసింది. నోవిక్సిడ్ ఒక్క పిచికారీతోనే ముఖ్యంగా అన్ని రకాల కలుపు మొక్కలపై నియంత్రణ సాధించవచ్చు, డబ్బు ఆదా చేసుకోవచ్చు. అంటే సమస్య అక్కడే పూర్తవుతుంది. ఇది నోవిక్సిడ్ యొక్క గొప్ప సఫలత. ఇక నాకు కూడా అనిపించింది, కలుపు మొక్కలు లేకుండా నేను నా పంటకి ఎదిగే అవకాశం ఇచ్చాను. ఇది నా పట్ల ఒక సఫలతే. దీనికి మించి ఇంకా ఏం ఆశించేది ఉంటుంది? కలుపు మొక్కల నియంత్రణ ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉండేది కాదు. కానీ ఈసారి నా కళ్ళు దేన్నైతే చూశాయో అది నమ్మసక్యం కాలేదు. నా పొలం పచ్చగా నిండుగా కనిపించింది. దీన్ని చూసిన ప్రతి రైతు ఇంతటి మార్పు ఎలా అయ్యిందని అడుగుతుంటారు నన్ను. వరి పంట పొలంలో హితకారి కీటకాలకు హాని తలపెట్టకుండానే వరిని ఆరోగ్యంగా మరియు ఉత్తమంగా ఉంచడమే నోవిక్సిడ్ యొక్క విశేషత. దీని మూలంగానే దీనికి అంతర్జాతీయ అవార్డు లభించింది. నా అన్వేషణ ఇక్కడే ముగిసిపోయింది. నేను నా ఒత్తిడులన్నీ వదిలేశాను.
ఇప్పుడిక కేవలం సంతోషమే సంతోషం. కలుపు మొక్కల నియంత్రణ యొక్క మార్గం మీ భవిష్యత్తుని వర్తమానంలోనే చూపిస్తుంది. మరిక కోర్టేవా నోవిక్సిడ్తో కలుపు మొక్కల నియంత్రణని ఆనందంగా ఎదుర్కోండి.